ఇలాగే ఇంకొక జుడిషియల్ న్యాయ వ్యవహారం ఆర్ఫైవ్ జోన్ అమరావతిలో. అమరావతిలో ఆర్ఫైవ్ జోన్లో 50,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటం, అక్కడ నిర్మాణాలకు శంకుస్థాపన 8 జూలైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిలో చేయాలని ప్రకటించడం చేస్తారు ముఖ్యమంత్రిని విని మనం చూసాం. గతంలో ఈ కేసు హైకోర్టు సుప్రీంకోర్టు అంతా చూసింది, వాళ్ళు స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది, సుప్రీంకోర్టు కూడా కానివ్వండి అని చెప్పింది. అయితే మీరు చేసే పని హైకోర్టు తుది తీర్పు లోబడి ఉండాలని చెప్పారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ ప్రారంభోత్సవం చేశారు, కొన్ని 3 ఆప్షన్స్ ఇచ్చారు, అదంతా 8 జూలై మొదలవుతుంది అన్నారు. ఈ దశలో కొంతమంది రైతులు మళ్ళీ పిటిషన్ వేయడంతో మళ్ళీ షాకింగ్, మామూలు ఇలాంటి వార్తలన్నీ కూడా వచ్చాయి. ఏ రాజకీయ పార్టీకి కూడా వ్యతిరేకించింది లేదు. ఇంకా స్థానిక పేదలకు ఇవ్వండి, లేదా ఫలానా విధంగా చేయండి, ఇలాంటి మాటలు చెప్పిన మాట మాత్రం నిజం. రైతుల పేరుతో పిటిషన్లు రైతులు వేశారు కొంతమంది, అది మళ్ళీ ఇప్పుడు వచ్చింది. నిన్న మొన్న వేసినప్పుడు షరా మామూలుగా షాకు అది ఇది అన్నారు. హైకోర్టు నిన్న దాన్ని ఈరోజు విచారించిన తర్వాత వాళ్ళు అడిగారు, విచారణకు తీసుకొని మీకు సుప్రీంకోర్టు చెప్పింది అన్నారు కదా, సుప్రీంకోర్టు మీకు ఇల్లు కట్టొచ్చు అని చెప్పిందా, పట్టాలు ఇవ్వడం వరకే చెప్పిందా అని. అంటే పట్టాలు ఇవ్వచ్చు అని చెప్పింది. మరి అటువంటి అప్పుడు మీరు ఆ వివరాలన్నీ ఇవ్వండి అంటే వివరాలు ఇవ్వడానికి సమయం కావాలి అని ప్రభుత్వ న్యాయవాది చెప్పినప్పుడు, అయితే 11 జూలై వరకు సమయం ఇచ్చారు. అంతేగాని ఈ లోపల వాళ్ళు ఏమి స్టేలు ఇట్లాంటి విధించే పని మళ్ళీ కూడా పెట్టుకోలేదు. అంటే దీని అర్థం ఏంటంటే 8వ తారీఖు కూడా మీరు శంకుస్థాపనలు చేయకూడదు అని హైకోర్టు ఏమీ స్టే పెట్టలేదు. అప్పుడు వేరే ఉత్తర్వు వాళ్ళు ఇచ్చి ఉండేవాళ్ళు. పైగా ప్రభుత్వం ఏదో శంకుస్థాపన అంటే పైలాన్ కట్టడం, ఏదో పునాది రాయి వేయటం తప్ప వెంటనే నిర్మాణాలు చేపట్టేట ఆ కార్యక్రమం కానీ నిధులు కానీ ఉన్నాయని మనం ఏం చెప్పలేము. కేంద్రం కూడా కొన్ని 50,000 ఇళ్లకు నిధులు ఇచ్చింది కదా, మంజూరు చేసింది, ఇంకా ఇవ్వాలి. కాబట్టి 8 జూలై కార్యక్రమం ప్రభుత్వం చేసే అవకాశం ఉంది. దాని మీద కొంచెం ఆ సందర్భంలో వివాదము, నిరసన ఇట్లాంటివి కూడా జరగవచ్చు. కానీ హైకోర్టు కేసును తీసుకుంది కాబట్టి, నోటీసులు ఇచ్చింది కాబట్టి జగన్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఆపుతుందా అంటే ఆపకపోవచ్చు. అయితే లీగల్ అడ్వైస్ తీసుకున్నప్పుడు ఒకవేళ ఆపితే మంచిదనుకుంటే దాన్ని మరో విధంగా కూడా వాళ్ళు చేయొచ్చు. కానీ ఈ ప్రభుత్వం యొక్క తీరు, ఈ అంశం మీద వాళ్ళకున్న చాలా కేంద్రీకరణ చూసినప్పుడు శంకుస్థాపన చేసే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. నిర్మాణం అనేదాన్ని మటుకు హైకోర్టు కోసం ఆపొచ్చు. హైకోర్టు మళ్ళీ ఎప్పుడు ఏం చెప్తుందని, దానివల్ల ప్రభుత్వానికి కూడా దాన్ని అలా సాగదీసే ఒక అవకాశాన్ని వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు కదా. మరొకసారి వాళ్ళు ప్రచారం చేస్తారు అడ్డుపడ్డారు చూసారా అని. నిజానికి నేను నిన్న చూసా ఒక అడ్వకేట్ ఎవరో కమ్యూనిస్టులకు సూటి ప్రశ్నలని, ఆయన పేరు శివశంకర్ ఏదో ఉంది, కమ్యూనిస్టులు ఏదో వామపక్షాలు ఏదో చేస్తున్నారు. వామపక్షాలు ఏం చేసాయి, ఆయన ఎందుకు తిట్టిపోతున్నాడు నాకు తెలియదు. వైసీపీకి భక్తి ఉంటే ఆయన వైసీపీని పొగుడుకోవచ్చు, కానీ వామపక్షాలు ఏమో అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వద్దని చెప్పలేదు. స్థానికులకు కూడా ఇవ్వండి, లేదా సుందరనగర్లో ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వండి, ఇలాంటి వాళ్ళు అడిగారు. కానీ రెండవది అక్కడ ఏదో వైసీపీ ప్రభుత్వం విప్లవాత్మకంగా చేస్తుంటే కమ్యూనిస్టులు ఏదో అడ్డుపడ్డారు, ఆయన అడిగిన విలేకరి కూడా ఏదో సిగ్గుపడుతున్నారంట, బాధపడుతున్నారంట. కమ్యూనిస్టులు మరి ముఖ్యంగా కమ్యూనిస్టులు అంటమే కానీ సిపిఐ సిపిఎం వాటి విధానాలు వాటికి ఉన్నాయి. రాజధాని పేదల కమిటీ చంద్రబాబు ఉన్నప్పుడు కూడా పనిచేసింది బాబురావు రవి వాళ్ళందరితో కలిసి. అందుకని అనవసరంగా జగన్ భక్తితో కమ్యూనిస్టులను అదే పనిగా తిట్టిపోయటము, లేదా మీరు చంద్రబాబు ఒకరే అని చెప్పడం చాలా పొరపాటు. ఈ రోజు కూడా నాకు తెలిసి సిపిఎం పార్టీ ఆ విధంగా వ్యవహరించింది లేదు. అమరావతి పట్ల ఎప్పుడు గతంలోనూ ఇప్పుడు విమర్శనాత్మకంగానే ఉన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో రాజకీయం లేదని కాదు, ఉన్నా సరే ఇస్తే ఇవ్వండి అనే వైఖరి తీసుకున్నారు. కానీ అక్కడ ఎంత రేట్ తీసుకుంటున్నారు, అంతకుముందు ప్రకటించిన ఇళ్ల స్థలాల సంగతి ఏంటి, స్థానికంగా ఉన్న పేదల విషయం ఏంటి, ఇట్లాంటివి అడుగుతున్నారు. కానీ దీనికి సహించలేక ఇంకా ఒకరేమో విప్లవకారులు ప్రభుత్వం విప్లవాత్మకమైనట్టు, కమ్యూనిస్టులు ఏదో అడ్డుపడుతున్నట్టు వాళ్ళ మీద బురద జల్లడానికి పూనుకోవటం చాలా పొరపాటు.
అది నష్టం అన్నమాట. అదేదో చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి అట్లాంటి పనులు. రెండోది వీటిని రాజకీయాలతో ముడిపెడుతుంది కూడా. పాలక పార్టీలు టీడీపీ వైసీపీ తప్ప కమ్యూనిస్టులకు ప్రజల ప్రయోజనాలు కదా ఇక్కడ. వాళ్ళేమీ వాళ్ళకి సొంత ప్రయోజనాలు ఏమున్నాయి విషయంలో అనవసరంగా. మీరు ఎప్పుడో పనిచేస్తుంటే చేసి ఉండొచ్చు, కానీ దానికోసం ఇప్పుడేదో తిట్టిపోయడానికి హక్కు లభిస్తుంది అనుకుంటే చాలా తప్పు.